हेलो गाइस वेलकम टू अनदर वीडियो वीडियो मैं ड्रिलिंग मिशन तैयार चला चला अंत चाला पावरफुल ड्रिलिंग मिशन 24 वोल्ट कार्डलेस ड्रिलिंग मिशन तैयार इध ड्रिलिंग मिशन मन की एंगल ग्रैंडर यूजन टूल सो वीडियो चला क्लियर ऐसी एक्सप्लेन एला तैयार ईच अंड एव्रीथिंग क्लियर ऐ अर्थमेला ट्रई चाहूंका अर्थ का ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ స్టార్ట్ ద వీడియో చూడొచ్చు పివిసి షీట్ పైన అయితే నేను నాకు హ్యాండిల్ ఎలా కావాలో ఒక ట్రేసింగ్ అయితే చేసుకున్నాను అన్నమాట చూడొచ్చు నా రఫ్ గా అయితే హ్యాండ్ తో గీసుకున్నాను ఇలా ఉంటే నాకు హ్యాండిల్ బాగుంటుంది కదా అని నా హ్యాండ్ దగినట్టుగా అయితే నేను గీసుకున్నాను అన్నమాట సో రఫ్ గా స్కెచ్ లా గీసుకొని దీని అయితే నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడొచ్చు మన హ్యాండిల్ కి అయితే ఒక రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అన్నమాట పివిసి షీట్ లో నాకైతే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నమాట నా హ్యాండ్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా నేను అయితే కట్ చేసుకున్నాను మీ హ్యాండ్ దగినట్టుగా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా నేను ఒక పివిసి షీట్ అయితే తీసుకున్నాను ఈ పివిసి షీట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పైప్ ఉంది కదా దీనికైతే పెట్టి అంటించుకుంటూ చేస్తాను అన్నమాట సో మనకి ఇక్కడ బెండ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మనం హీట్ చేసి అయితే బెండ్ చేసుకుంటాను మీరు చూడొచ్చు ఎలా చేస్తానో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ షీట్ అయితే నేను స్ట్రైట్ గా పెట్టి కొంచెం ఫ్లోర్ కిక్ అయితే వేసి అంటించేసుకుంటాను సో దట్ అది అలానే ఉంటుందన్నమాట ఇది ఇంకా స్లైట్ బెండే కాబట్టి నేను స్లైట్ గా బెండ్ చేసి అయితే ఫ్లోర్ కిక్ వేసి అయితే అంటించేసుకుంటున్నాను అన్నమాట సో దట్ మనం బెండ్ చేసినప్పుడు అయితే మూవ్ అవ్వకుండా ఉండే విధంగా ఫ్లోర్ కిక్ అయితే వేసి అంటించేసుకున్నాను ఈ కర్వ్స్ కి అయితే నేను ఏం చేస్తానంటే హీట్ చేసి బెండ్ చేసుకుంటూ చేస్తాను అన్నమాట ఈచ్ కర్వ్ దగ్గర కొంచెం హీట్ చేసి అయితే బెండ్ చేసుకుంటూ అతికించుకుంటూ చేస్తాను అన్నమాట సో దట్ మనం బెండ్ చేసింది అలానే అతుక్కునేస్తుంది అన్నమాట ఫ్లోర్ కిక్ వేసినప్పుడు పర్మనెంట్ గా సో మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు అన్నమాట చూడొచ్చు ఈచ్ కర్వ్ దగ్గర నేను కొంచెం బెండ్ చేసి ఫ్లోర్ కిక్ వేసి వేసుకుంటూ అయితే అతికించుకుంటూ వచ్చేస్తున్నాను అన్నమాట చూడొచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట ఇంకొక కర్వ్ మాత్రమే ఉంది పెన్ అయితే యూజ్ చేసి కర్వ్ చేసుకున్నాను అన్నమాట చూడొచ్చు మొత్తానికి అయితే అంటించేసాను ఒక సైడ్ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అన్నమాట నాకు కర్వ్స్ అయితే అండ్ ఇప్పుడు ఇంకొక షీట్ ఉంది కదా దీన్ని అయితే ఇలా పైన పెట్టి ఫ్లోర్ కిక్ వేసి అంటించేసుకుంటాను అన్నమాట చూడొచ్చు ఇలా అయితే పెట్టి నేను ఫ్లోర్ కిక్ వేసి అంటించేసుకుంటున్నాను ఇప్పుడు చూడొచ్చు నీట్గా ఫ్లోర్ కిక్ అయితే వేసి అంటించేసి ఆ ఎక్స్ట్రా హీట్ చేసి శాండ్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇప్పుడు హ్యాండిల్ లైన్ అయితే వేసుకున్నాను అనమాట నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా పర్ఫెక్ట్గా అయితే లైన్ వేసుకున్నాను ఇప్పుడైతే దాన్ని కట్ చేస్తాను అనమాట చూడొచ్చు నాకు ఈ హ్యాండిల్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట నా హ్యాండ్కి సరిపోయే విధంగా అయితే నేను హైట్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకున్నాను అనమాట మనం పైన అయితే ఇలా మోటార్ అయితే పెట్టేసుకుంటాము ఈ ముందర ఉన్న షీట్ కూడా కట్ చేస్తాను నేను చూడొచ్చు మోటార్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది అలాగా నేను ఒక 50 mm పైప్ అయితే తీసుకున్నాను అనమాట మోటార్ సరిపోయే విధంగా నేను ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్న మోటార్ అయితే RS775 మోటార్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ దీనికి పివిసి షీట్ యాడ్ చేసుకున్నాను చూడొచ్చు ఫ్రంట్ లో అండ్ దీంతోపాటు ఒక వోల్ట్ మీటర్ అయితే తీసుకున్నాను అనమాట సో దట్ మనకి ఛార్జింగ్ లెవెల్ తెలుస్తుంది అనమాట ఎంతుంది ఏంటి అని అండ్ ఒక డిసి పిన్ అయితే తీసుకున్నాను మనం ఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఒక స్విచ్ అయితే తీసుకున్నాను అనమాట దీంతోపాటు 6-pin స్విచ్ అయితే ఒకటి తీసుకున్నాను రివర్స్ అండ్ ఫార్వర్డ్ చేయడానికి అండ్ అలాగే ఒక పుష్ స్విచ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది మొమెంటరీ స్విచ్ ఇది అండ్ వీటితో పాటు ఒక 6 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి 2750 mAh అనమాట ఈ బ్యాటరీ కెపాసిటీ సో దట్ మనకి ఈ ప్రోడక్ట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే 6 cells అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను 24 volts అయితే ఇద్దాం అనుకున్నాను అనమాట దీనికి దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే 6S BMS కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఇది 12 amps దాకా అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట మన ప్రాజెక్ట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ కంప్లీట్ ప్రాజెక్ట్కి ఎంత ప్రైస్ అయిందో నేను లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఈ టూల్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఉంటుంది అనమాట సో నేను లాస్ట్లో అయితే ప్రైస్ మెన్షన్ చేస్తాను వెయిట్ టిల్ ద ఎండ్ నేనైతే ఈ పుష్ స్విచ్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ హ్యాండిల్ దగ్గర మనకు కర్వ్ ఉంది కదా అక్కడైతే యాడ్ చేసుకుంటాను సో దట్ ఏం చేస్తానంటే ఇప్పుడు డ్రిల్లింగ్ అయితే పెడేస్తాను అనమాట అక్కడ ఇప్పుడు
పుష్ స్విచ్ ఆడ్ చేసుకునే ముందే మనం వైర్స్ అయితే సాల్డర్ చేసేసుకుందాం. చూడొచ్చు నేను వైర్స్ అన్ని సాల్డర్ చేసి పుష్ స్విచ్ అయితే గ్లూలో పెట్టి నేను బ్లూ వైర్స్ అయితే డిచ్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఫేక్ యూస్ చేస్తే మనం బటన్ అనేది స్ట్రక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ, అందుకని గ్లూ అయితే యూస్ చేస్తున్నాను నేను. అలాగే ఇప్పుడు నేను మోటార్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడొచ్చు నేను మోటార్ని అయితే పైప్ లోకి ఇన్సర్ట్ చేసుకుని ముందర ఫ్రంట్ లిడ్ ఉంది కదా దానికి అయితే ఫ్యూ కిక్ వేసి అయితే అంటించేసుకుంటున్నాను అనమాట గట్టిగా. ఇప్పుడైతే మనం 6 పిన్ స్విచ్ అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం. నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం గమనించండి దీన్ని. ఇక్కడ 6 పిన్స్ ఉన్నాయి కదా, అందులో మిడిల్ లో 2 పిన్స్ ఉన్నాయి కదా, వాటికైతే మనం బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు పాజిటివ్ నెగిటివ్ ఏ వైర్స్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం అయితే కాదు. అండ్ మిగిలిన 4 పిన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే క్రిస్ క్రాస్ గా అయితే మీరు జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడొచ్చు ఈ ఎడ్జ్ లో ఉన్న పిన్ కి అండ్ ఈ ఎడ్జ్ లో ఉన్న పిన్ కి అయితే నేను షార్ట్ చేసేసాను. అండ్ సేమ్ అలాగే ఆపోజిట్ ఎడ్జ్ లో ఉన్నాయి కదా, వాటి రెండింటిని కూడా షార్ట్ చేసేస్తాను అనమాట. చూడొచ్చు ఇలాగ 4 పిన్స్ అయితే ఈచ్ ఎడ్జ్ లో ఉన్న పిన్స్ తో నేను షార్ట్ చేసాను అనమాట క్రిస్ క్రాస్ గా. ఇప్పుడు మీకు ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ ఫస్ట్ లో 2 పిన్స్ ఉన్నాయి కదా అక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే లాస్ట్ లో 2 పిన్స్ ఉన్నాయి కదా అక్కడైనా సరే మీరు మోటార్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. చూడొచ్చు నేను మోటార్ వైర్స్ అయితే యాడ్ చేశాను అనమాట, టాప్ లో 2 పిన్స్ ఉన్నాయి కదా అక్కడైతే నేను మోటార్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఏ పిన్ కైనా ఇవ్వచ్చు అనమాట, ఇది మన కనెక్షన్స్ అనేది రివర్స్ అవుతాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి మీరు పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ దేనికైనా ఇవ్వచ్చు అనమాట. సాల్డరింగ్ అయితే అయిపోయింది కదా, స్విచ్ని యాడ్ చేసుకోవడానికి అయితే డ్రిల్లింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని అయితే స్విచ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఇప్పుడైతే స్విచ్ని అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను స్విచ్ని ఫెవికిక్ వేసి అయితే అంటించేసుకుంటున్నాను. మీరు ఫెవికిక్ యూస్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయండి, ఎందుకంటే ఇది మీకు స్విచ్ దగ్గర కొంచెం టచ్ అయినా సరే స్విచ్ స్ట్రక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే యూస్ చేసుకోండి ఫెవికిక్ని. మోటర్ దగ్గర ఫ్రంట్ లిడ్ ఉంది కదా, దాన్ని అయితే క్లీన్గా నేను స్టాండ్ చేసుకున్నాను అనమాట. చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది. హ్యాండిల్ దగ్గర మాకు ఈ ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫుల్గా గ్లూ అయితే వేసి అంటించేసుకుంటాను, సో దట్ మనకి స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుందన్నమాట. చూడొచ్చు ఇలా గ్లూ అయితే వేసి నేను మోటార్ని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట, సో దట్ అది గట్టిగా అతుక్కుంటుంది. అలానే మనసు అతికిచ్చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటికైతే ఫెవికిక్ వేసి అయితే అంటించేసుకుంటాను అనమాట. బోత్ సైడ్స్ అయితే ఫుల్గా ఫెవికిక్ వేసేసుకుంటాను. చూడొచ్చు 2 సైడ్స్ అయితే ఫుల్గా ఫెవికిక్ వేసి అంటించేసుకుంటున్నాను అనమాట స్ట్రాంగ్ బాండ్ కోసం అయితే. ఓకే మనకి హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట నా హ్యాండిల్కి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకుందాం. నేను ఇలా అయితే బ్యాటరీస్ అయితే ఇలా ప్లేస్ చేసుకొని గ్లూతో అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు ఫోర్ సెల్స్ కింద పెట్టుకుని అండ్ 2 సెల్స్ అయితే పైన పెట్టుకుని మనం స్పేస్ సేవ్ చేసుకోవడానికి ఇలా అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. నేను గ్లూ అయితే వేసి అన్ని దగ్గరలా పర్ఫెక్ట్గా అయితే అంటించేసుకుంటాను. చూడొచ్చు ఇలా అయితే అంటించేసుకున్నాను అనమాట. మీరు గమనించవచ్చు ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చే విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట క్రిస్ క్రాస్గా, ఎందుకంటే మనం సిరీస్ కనెక్షన్ అయితే ఇవ్వాలి కదా, అందుకని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు నేను ఇక్కడ మనకి మొత్తం 6 సెల్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ సెల్ నెగిటివ్ నుంచి సెకండ్ సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే సెకండ్ సెల్ నెగిటివ్ ఉంది కదా, అది థర్డ్ సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు అదే థర్డ్ సెల్ నెగిటివ్ ఉంది కదా, అది వచ్చి 4th సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం 4th సెల్ నెగిటివ్ నుంచి 5th సెల్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాము. 5th సెల్ నెగిటివ్ నుంచి లాస్ట్ ఫైనల్ 6th సెల్ ఉంది కదా, దాన్ని పాజిటివ్ అయితే కనెక్ట్ చేసేసుకుంటున్నాను, సో దట్ సిరీస్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇప్పుడైతే మనం బిఎంఎస్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకుందాం. చూడొచ్చు నేను ఇలా డబల్ సైడెడ్ టేప్ అయితే యాడ్ చేసుకుని బిఎంఎస్ని అయితే స్టిక్ చేసుకుంటాను అనమాట బ్యాటరీ ప్యాక్కి. మనం 3S బిఎంఎస్కి ఎలా కనెక్షన్ ఇస్తామో సేమ్ అలానే అనమాట ఇది కూడా, కాకపోతే ఇంకొక 3 బ్యాటరీస్ అయితే ఎక్కువ ఉంటాయి అంతే. చూడొచ్చు నేను నెగిటివ్ వైర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెగిటివ్ వైర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటరీ పాజిటివ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట, అది మనకి బ్యాటరీ ఫస్ట్ బ్యాటరీ అవుతుంది. మీకు కానీ క్లారిటీగా అర్థం కాకపోతే మాత్రం ఏం చేస్తారంటే మీరు మల్టీమీటర్ తీసుకొని నెగిటివ్ వైర్ ఉంది కదా, నెగిటివ్ వైర్ దగ్గర నెగిటివ్ ప్రాబ్ అయితే పెట్టుకొని మీకు పాజిటివ్ ప్రాబ్ వచ్చి ఫస్ట్ సెల్ దగ్గర పెట్టుకున్నారంటే మీకు 4 వోల్ట్స్ అని చూపిస్తుంది అనమాట. సో మీరు అక్కడైతే వైర్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక సెల్ దగ్గర పెట్టారంటే మీకు
8 వోల్ట్స్ ఆర్ 7.4 వోల్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. అక్కడైతే మీరు సెకండ్ సెల్ బ్యాటరీని అయితే కనెక్ట్ చేసుకోండి. ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా బిఎంఎస్లో వోల్టేజెస్తో సహా మెన్షన్ చేస్తున్నారు కదా, లైక్ ఇక్కడ 11 వోల్ట్స్ రావాలి, ఇక్కడ 3.7 వోల్ట్స్ రావాలి, అండ్ ఇక్కడ 17 వోల్ట్స్ రావాలి, అలాగా అయితే మెన్షన్ చేస్తున్నారు కదా. సో దట్ మీరు మల్టీమీటర్ అయితే తీసుకొని క్లియర్గా కొంచెం కేర్ఫుల్గా అయితే చూసుకొని కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను కదా, ఇప్పుడైతే వోల్టేజెస్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. చూడొచ్చు ఫస్ట్ సెల్ దగ్గర అయితే 4.2 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట, అండ్ సెకండ్ సెల్ దగ్గర 8.8 వోల్ట్స్ వస్తుంది, అండ్ సేమ్ అలానే థర్డ్ సెల్ దగ్గర అయితే 13 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు ఫోర్త్ సెల్ దగ్గర మనకి 17 వోల్ట్స్ అయితే వస్తుంది, ఫోర్త్ సెల్ దగ్గర 21 వోల్ట్స్ దాకా అయితే వస్తుంది అనమాట, అండ్ ఫిఫ్త్ సెల్ దగ్గర మనకి 26 వోల్ట్స్ దాకా అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాటరీస్ అన్ని ఫుల్గా ఛార్జ్ అయినాయి కదా, దానివల్ల అయితే మనకి వోల్టేజ్ అయితే మ్యాక్సిమం వోల్టేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇందులో మనం యూజ్ చేసే కొద్దీ మనకి ఆన్ అండ్ యావరేజ్గా 24 వోల్ట్స్ దాకా అయితే మినిమం వస్తుంది అనమాట. అందుకే నేను 24 వోల్ట్ డ్రిల్లింగ్ మిషన్ అని చెప్పాను అనమాట స్టార్టింగ్లో. యాక్చువల్గా నేను ఈ వీడియోని అయితే ఒకే పార్ట్లో అయితే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. నేను కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, సో దట్ దానివల్ల ఏమవుతుందంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో దట్ నేను ఏం చేస్తానంటే మనం ఇప్పుడు బిఎంఎస్ కనెక్షన్ చేసుకున్నాం కదా, ఇక్కడ దాకా అయితే ఆపేస్తున్నాను ఈ వీడియోని, అండ్ నెక్స్ట్ పార్ట్లో అయితే మనము ఈ బ్యాటరీకి ఒక కేస్ తయారు చేసుకుంటాము, అండ్ అలాగే ఈ హ్యాండిల్కి బ్యాక్ పీస్ ఉంది కదా దాన్ని, అండ్ టెస్టింగ్ కంప్లీట్ టెస్టింగ్ మొత్తం అయితే సెకండ్ పార్ట్లో అయితే యాడ్ చేస్తానమాట. నెక్స్ట్ కమింగ్ డేలోనే అప్లోడ్ చేస్తానమాట ఇంకొక వీడియోని అయితే. సో ఆ వీడియో కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంతే గాయస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.